హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కిడ్ ట్యూటోరియల్. నేను మీ ఆర్కిడ్ సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము 25 ఫిబ్రవరి 2019 సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని ఈ క్లాస్లో చూద్దాం. ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్, ఎవరు కూడా మిస్ కావద్దు, చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మొదటగా మనం అంతర్జాతీయ, జాతీయ, ఇతర ముఖ్యమైన అంశాల గురించిన సమాచారాన్ని చూద్దాం. ఫ్రెండ్స్, మొదటి క్వశ్చన్, ఇటీవల భారతీయ గిరిజన పార్టీ, ఓకేనా, భారతీయ గిరిజన పార్టీ ఇటీవల ఏ రాష్ట్రంలో నూతనంగా ఆవిర్భవించింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, రాజస్థాన్. వివరాలు చూద్దాం. రాజస్థాన్ రాజకీయాల్లోకి భారతీయ గిరిజన పార్టీ ప్రవేశించడంతో ఆ రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రము క్రమంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్లలో గిరిజనులు అధికంగా ఉండే ప్రాంతాలను కలిపి ప్రత్యేక బిల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తున్నది. 2017లో గుజరాత్లో ఆవిర్భవించిన ఈ పార్టీ గతేడాది రాజస్థాన్లో కూడా ప్రారంభించడం జరిగింది. ఫ్రెండ్స్, ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఇటీవల రైల్వే 2 గమ్యస్థానాలకు ఒకేసారి టికెట్స్ని అనుసంధానించే నూతన విధానాన్ని ఎప్పటి నుంచి అమలు చేయాలని చెప్పేసి చూస్తుంది రైల్వే బోర్డు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 April 1 నుంచి. వివరాలు చూద్దాము. రైల్వే శాఖ 2 గమ్యస్థానాలకు టికెట్లను అనుసంధానం చేసే కొత్త విధానాన్ని అమలు చేయుచున్నది. ఈ సదుపాయము 1 April నుంచి అమలవుతుంది. దూర ప్రాంతాలకు వెళ్లేవారు సాధారణంగా 1 కంటే ఎక్కువ రైళ్లకు టికెట్లు బుక్ చేసుకుంటారు. కొన్ని సమయాల్లో కనెక్టింగ్ రైల్ మిస్ అయితే టికెట్ను రద్దు చేయడము కష్టమవుతుంది. దీనిని అధిగమించడానికి రైల్వే శాఖ 2 ప్రయాణ టికెట్లను లింకింగ్ చేసే సదుపాయాన్ని కల్పించాలని నిర్ణయించడం జరిగింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ నెల 28వ తారీఖు నుంచి వరల్డ్ మొబైల్ కాంగ్రెస్ ఎక్కడ జరగనుంది? ఆన్సర్ ఆప్షన్ సి, స్పెయిన్. వివరాలు చూద్దాము, క్లియర్గా ఉంటుంది. ఎప్పటిలాగే ఈసారి కూడా స్పెయిన్లోని బార్సిలోనాలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ప్రదర్శన జరగనుంది. రేపటి నుంచి అక్కడ MWC 2019 నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే ఈ ప్రదర్శన రేపటి నుంచి ఈ నెల 28వ తేదీ వరకు జరగనుంది. ఇందులో భాగంగా పలు ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు తమ తమ నూతన ఫోన్లు, ప్రోడక్ట్స్ను ఇందులో ప్రదర్శించనున్నాయి. నెక్స్ట్ చూద్దాం. ప్రపంచకప్ షూటింగ్లో ఇటీవల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో స్వర్ణం సాధించిన భారతీయ క్రీడాకారుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి, సౌరభ్ చౌదరి. వివరాలు చూద్దాము. ప్రపంచకప్ షూటింగ్లో భారత్ అదరగొడుతుంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో సౌరభ్ చౌదరి స్వర్ణం సాధించారు. నిన్న జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ రైఫిల్ విభాగంలో అపూర్వ చండెల స్వర్ణం కూడా సాధించినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఉత్తర కొరియా మరియు అమెరికా అధ్యక్షుల ద్వైపాక్షిక చర్చల కోసము ఏ దేశము వేదిక కానుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, వియత్నాం. ఇంపార్టెంట్ క్వశ్చన్, వివరాలు చూద్దాము. ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో చర్చల కోసము వియత్నాము బయలుదేరారు. కాకపోతే ఈ యాత్రకు ఒక ప్రత్యేకత ఉంది. ఆయన గతంలో మాదిరిగా విమానంలో కాకుండా ఈసారి రైల్లో వియత్నాంకు ప్రయాణిస్తున్నారు. ఈ రైలును ఆయన తండ్రి, తాతలు కూడా తమ ప్రయాణాలకు వినియోగించేవారు. శనివారం ఆయన ప్యాంగ్యాంగ్ను వీడి బయలుదేరే ముందు సైనిక వందనము స్వీకరించినట్లుగా తెలుస్తుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్, నిర్మాణంలో ఉన్న నివాస గృహాలపై ఇప్పటి వరకు ఉన్న 12% జిఎస్టీని ఎంత మేర తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 5%. వివరాలు చూద్దాము. నిర్మాణంలో ఉన్న నివాస గృహాలపై ఇప్పటి వరకు 12% ట్యాక్స్ ఉండేది జిఎస్టీ. సో జిఎస్టీ కౌన్సిల్ దీన్ని 5% తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. 45 లక్షల లోపు గృహాల కొనుగోలుపై జిఎస్టీ 1% వర్తింపజేశారు. ఇంతకుముందు ఇది 8% ఉండేది. దీంతోపాటు సరసమైన గృహాలకు జిఎస్టీ కౌన్సిల్ సరికొత్త నిర్వచనం కూడా ఇచ్చింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇటీవల సిఆర్పిఎఫ్ జవాన్లకు ఇచ్చే 9700 రిస్క్ అండ్ హార్డ్షిప్ అలవెన్స్
ఎంతకు పెంచడము జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, 17,300 పెంచడము జరిగింది. వివరాలు చూద్దాము. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సిఆర్పిఎఫ్ సిబ్బందికి ఇచ్చే రిస్క్ అండ్ హార్డ్షిప్ అలవెన్స్ను పెంచింది. క్రింది స్థాయి సిబ్బంది నుంచి ఎస్ఐ ర్యాంక్ వరకు 9,700 నుంచి 17,300 వరకు పెంచారు. ఎస్ఐ పై స్థాయి సిబ్బందికి 16,900 నుంచి 25,000 వరకు కూడా పెంచడము జరిగింది. నెక్స్ట్ వన్, ఇటీవల ట్విట్టర్ బోర్డు నుంచి, ఓకేనా, ప్రముఖ సామాజిక మాధ్యమం అయినటువంటి ట్విట్టర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి బయలుదొలిగిన సహ వ్యవస్థాపకుడు మాజీ సీఈఓ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి, ఇవాన్ విలియమ్స్. వివరాలు చూద్దాము. మాజీ సీఈఓ ఇవాన్ విలియమ్స్ ట్విట్టర్కు భారీ షాక్ ఇచ్చారు. దాదాపు 12 ఏళ్ల పాటు బోర్డుకు సేవలు అందించిన విలియమ్స్ అనూహ్యంగా బోర్డు నుంచి బయదొలుగుతున్నట్లుగా ప్రకటించారు. అయితే ట్విట్టర్కు తన సహకారం ఉంటుందని కూడా తెలిపారు. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము జాతీయ, అంతర్జాతీయ ఇతర ముఖ్యమైన అంశాలు చూసాము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మొదటిది, ఆంధ్రప్రదేశ్ సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము పంచగ్రామాల చట్టము 2019 ఎప్పటి నుంచి అమల్లోకి వస్తున్నట్లుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, 25వ తారీఖు నుంచి. వివరాలు చూద్దాము. ఆంధ్రప్రదేశ్ శ్రీ సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము పంచగ్రామాల చట్టము 2019 ఈ నెల 25 నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇల్లు, ఇళ్ల స్థలాల ఆక్రమణల క్రమబద్ధీకరణకు సంబంధించి ఈ చట్టాన్ని తెచ్చారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ అంటే ఎండోమెంట్స్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. నెక్స్ట్ వన్, వ్యవసాయ శాఖ పరిధిలో పనిచేస్తున్న ఎంపీఈఓలకు మరో 7 ఏళ్ల పదవి కాలము పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, రాజశేఖర్. వివరాలు చూద్దాము. వ్యవసాయ శాఖ పరిధిలో పనిచేస్తున్న 4,354 మంది బహుళ ప్రయోజన వ్యవసాయ విస్తరణ అధికారులు ఎంపీఈఓ. సో వీరికి ప్రభుత్వం మరో 7 ఏళ్ల పొడిగింపు ఇచ్చింది. వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్ ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు ఇచ్చారు. వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలను మరింత బలోపేతం చేసే విధంగా రాష్ట్రంలో ప్రతి 1,000 హెక్టార్లకు ఒకరు చొప్పున మొత్తము 6,354 మంది ఎంపీఈఓలను ఒప్పంద ప్రతిపాదికన తీసుకునేందుకు ప్రభుత్వం గతంలోనే అనుమతి ఇవ్వడము జరిగింది. నెక్స్ట్ వన్, ఇటీవల కిసాన్ సమ్మాన్ పథకాన్ని గోరఖ్పూర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పథక కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ ఎక్కడ జరిగినటువంటి కార్యక్రమంలో వివరించారు? ఆన్సర్ ఆప్షన్ సి, గుంటూరులో జరిగిన సమావేశంలో. వివరాలు చూద్దాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ప్రయోజనం కలిగించేలా పథకాలను ప్రవేశపెడుతున్నాయని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు. పీఎం కిసాన్ సమ్మాన్ పథకాన్ని గోరఖ్పూర్లో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. గుంటూరులో జరిగిన కార్యక్రమంలో రాజశేఖర్ పాల్గొని మాట్లాడుతూ 2 హెక్టార్ల లోపు పొలం ఉన్న రైతులకు 3 విడతల్లో 6,000 రూపాయలను రైతు కుటుంబాలకి అందచేయనున్నారు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలలో 8 ఈఐ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిపింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, 122 ఈఐ కేంద్రాలను. వివరాలు చూద్దాము. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లోనూ 122 ముఖ్యమంత్రి ఈఐ కేంద్రాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ వైద్య సేవల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఇప్పటికే టెండర్లు పిలిచింది. గత 7 ఫిబ్రవరి 1 ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో గ్రామీణ నేపథ్య సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో 115 సీఎం ఈఐ కేంద్రాలు ఏర్పాటు చేసి సేవలు కూడా అందిస్తున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ చూద్దాం. జర్మనీలో ఈ నెల 25 నుంచి మార్చి 1 వరకు నిర్వహించే ఎనర్జీ ఎఫిషియన్సీ ట్రాన్స్పరెన్షన్ రోడ్ మ్యాప్ 2030 పాలసీ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సదస్సుకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరు హాజరు కానున్నారు?
ఆన్సర్ ఆప్షన్ ఏ చంద్రశేఖర్ రెడ్డి. ఇప్పుడు చూద్దాం, జర్మనీలో ఈ నెల 25 నుంచి మార్చి 1 దాకా నిర్వహించే ఎనర్జీ ఎఫిషియన్సీ ట్రాన్స్ఫర్మేషన్ రోడ్ మ్యాప్ 2030 పాలసీ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇంధన సంరక్షణ మిషన్ సీఈఓ చంద్రశేఖర్ రెడ్డి హాజరవుతారు. ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తున్న ఇంధన సామర్థ్య కార్యక్రమాలను ఆయన ఈ సదస్సులో వివరించనున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము జాతీయ అంతర్జాతీయ వివరాలే కాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసాము. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మొదటిది, తెలంగాణ రాష్ట్రానికి వెన్నుముకగా నిల్వనున్న కాళేశ్వరం ప్రాజెక్టులు అత్యంత కీలకమైన ప్రక్రియగా కొలిచే డ్రైవ్ రన్ ప్రక్రియను ఏ తేదీన నిర్వహించడానికి సిద్ధమవుతుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ ఏ మార్చి 15. వివరాలు చూద్దాము. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మోటార్ల డ్రైవ్ రన్ ప్రక్రియ పూర్తి చేయడానికి సర్వం సిద్ధమైంది. మార్చి 15లోగా ముఖ్యమైన 3 పంప్ హౌజులలో మొత్తం 16 మోటార్ల డ్రైవ్ రన్ పూర్తి చేసి పంపింగ్కు సిద్ధంగా ఉంచాలని అధికారులు కూడా నిర్ణయించినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, తెలంగాణ సాహిత్య అకాడమీ మరియు సృజన సాహితీ నల్గొండ సంయుక్త ఆధ్వర్యంలో కవిత కార్యశాల నిర్వహించారు. అయితే దీనికి ముఖ్య అతిథిగా ఎవరు విచ్చేశారు? ఆన్సర్ ఆప్షన్ బి నందిని సిద్ధారెడ్డి గారు. ఓకేనా, వివరాలు చూద్దాము. రాష్ట్రానికి కవిత్వం తలమానికం అని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ డాక్టర్ నందిని సిద్ధారెడ్డి పేర్కొన్నారు. ఇక్కడ నెలలోనే కవిత్వం ఉందని, మన ప్రాంతం వారు రాసే కవిత్వంలో ఎన్నో విషయాలు దాగి ఉంటాయని చెప్పారు. పుస్తకాల భాష కాకుండా నిత్యం ప్రజలు మాట్లాడే భాషలో కవిత్వం కథలు రాయాలని, అప్పుడే విలువ పెరుగుతుందని పేర్కొన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ సృజన సాహితీ నల్గొండ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నల్గొండలో లయన్స్ క్లబ్ భవనంలో తెలంగాణ కవిత్వ కార్యశాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఫ్రెండ్స్, తెలంగాణ అంటేనే కవులు కళాకారులు పుట్టినిల్లు అని కీర్తించారు. తెలంగాణ ఉద్యమంలో కవిత్వం ప్రత్యేక సాధనమైందని కూడా గుర్తు చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, పౌర సరఫరా శాఖలో అక్రమాలను అరికట్టేందుకు నూతనంగా సాంకేతిక పరిజ్ఞానంతో ఏ పరికరాలు అమర్చారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ సి ఏ అండ్ బి. అంటే ఏంటి, ఈ వెయిటింగ్ మిషన్స్ అంతేకాకుండా ప్యాడీ ఫిల్లింగ్ మిషన్స్. వివరాలు చూద్దాము. తెలంగాణ సాంకేతిక పరిజ్ఞానంతో పౌర సరఫరా శాఖలో అక్రమాలను అడ్డుకట్ట వేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా మరో అడుగు ముందు వేసింది. పౌర సరఫరాల సంస్థ గోదాముల్లో 5.5 టన్నుల సామర్థ్యం గల ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలను, అంటే ఈ వెయిటింగ్ మిషన్స్, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పీపీసీ ధాన్యం నింపే యంత్రాలను ప్యాడీ ఫిల్లింగ్ మిషన్స్ ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డిజిటల్ ఇండియా 2018 ఉత్తమ మొబైల్ యాప్గా ఏది ఎన్నికైంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి టి యాప్ ఫోలియో. వివరాలు చూద్దాం, క్లియర్గా ఉంటుంది. ఢిల్లీలో అవార్డు అందుకున్న మీ సేవా కమిషనర్ జిటి వెంకటేశ్వరరావు. సో ఉత్తమ మొబైల్ యాప్గా టి యాప్ ఫోలియో ఎంపికైంది. ఢిల్లీలో జరిగిన ప్రతిష్టాత్మక డిజిటల్ ఇండియా అవార్డ్స్ 2018 కార్యక్రమంలో కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చేతుల మీదుగా ఆదివారం తెలంగాణ మీసేవ కమిషనర్ జిటి వెంకటేశ్వరరావు అవార్డును అందుకున్నారు. టి యాప్ ఫోలియో ద్వారా రాష్ట్ర పౌరులకు నాణ్యమైన సేవలు అందుతున్నామని చెప్పేసి గ్రామ స్థాయిలో పౌర సేవలను మెరుగుపరచడానికి దోహదపడటంతో పాటు మొబైల్ యాప్ వినియోగం పెంచినందుకు టి యాప్ ఫోలియోను ఆదివారం ఈ యొక్క యాప్ను ఈ యొక్క అవార్డుకు ఎంపిక చేసినట్లుగా డిజిటల్ ఇండియా అవార్డ్స్ నిర్వాహకులు తెలిపారు. నెక్స్ట్ వన్, ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన జింకల పార్క్ ఏ జిల్లాలో ఉంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ములుగు జిల్లాలో ఉంది ఫ్రెండ్స్. నూతనంగా ఏర్పాటు చేసిన ములుగు జిల్లాలో. వివరాలు చూద్దాం. లక్నవరం సమీపంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన జింకల పార్కును ఎకో పార్కుగా పర్యాటకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ జాయింట్ సీఈఓ రవికిరణ్ అధికారులను సూచించారు. గోవిందరావుపేట మండలం లక్నవరం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన జింకల పార్కును ఆయన సందర్శించారు. గతంలో భూపాలపల్లి జిల్లా డిఎఫ్ఓగా పనిచేసిన క్రమంలో
లక్నవరం సమీపంలో జింకల పార్క్ ఏర్పాటుకు సన్నాహాలు చేసి పనులు ప్రారంభించిన ఆయన కొద్ది రోజుల క్రితమే బదిలీపై వెళ్లారు. సో ఈ క్రమంలో ఇవాళ ఆయన జింకల పార్కును కూడా సందర్శించినట్లుగా తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము జాతీయ అంతర్జాతీయ అంతేకాకుండా మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఈరోజు పేపర్ అనాలిసిస్ ప్రకారం చూసాము. అంతేకాకుండా ప్రతిరోజు మనం చెప్పుకునేటువంటి జనరల్ నాలెడ్జ్ అతి ముఖ్యమైన పార్ట్కి వచ్చేసాము. సో చూద్దాం ఏంటో. సో ఫ్రెండ్స్, ఇందులో కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఈరోజు ముఖ్యమైన క్వశ్చన్స్, అవేంటో చూద్దాం. ఢిల్లీ దర్బార్ను ఏర్పాటు చేసిన వైస్రాయ్ ఎవరు? లార్డ్ లిటన్. విద్యా విధానంలో ప్రాథమిక విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించిన కమిషన్ ఏది? హంటర్ కమిషన్. హంటర్ విద్యా కమిషన్ నివేదిక ఎప్పుడు సమర్పించను? 1882. నా మాటల ద్వారా కాకుండా నా చర్యల ద్వారా నన్ను అంచనా వేయండి అని తెలిపిన వైస్రాయ్ ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్, లార్డ్ రిప్పన్. పిండారి యుద్ధం చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ హేస్టింగ్స్. గవర్నర్ జనరల్గా విలియం బెంటింక్ పదవికాలము ఎంత? 1828 నుంచి 1835 వరకు. నెక్స్ట్ వన్, మన దేశంలో ప్రథమ క్షామ నిరోధక సంఘాన్ని నియమించిన వైస్రాయ్ ఎవరు? ఆన్సర్, లార్డ్ రిప్పన్. ఓకేనా, ముఖ్యమైన గవర్నర్ జనరల్ ఇతను. ఓకేనా, గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని ఈ క్లాస్లో చర్చించడం జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే, ఏదైనా దీనిపైన క్లారిటీ కావాలనుకుంటే కామెంట్ రూపంలో ఇవ్వండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా సాల్వ్ చేస్తాను. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఇప్పటివరకు నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు, ఇక ముందు కూడా నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి కొత్త సబ్స్క్రైబర్స్ని మన ఛానల్కి ఇన్వైట్ చేయండి ఫ్రెండ్స్. అది కూడా మీకు నా వీడియోస్ ఉపయోగకరంగా ఉన్నాయి అనిపిస్తేనే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూర్ టైం, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.